మార్గమైన చర్య ఏదైనా ఉందంటే అప్పుల్లో పది మందికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ని వైసీపీ కార్యకర్తలు పూల్చేయటం. ఇదివరకు పెద్దలు ఒక సామెత చెప్పారు, అమ్మ పెట్టదు ఇవ్వదు అడత తిన్నామని అన్నారు. ఈ రాష్ట్రంలో అమ్మ పాలనలో ఉన్న అంటే అమ్మ పాత్ర పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పేదలకు అన్నం పెట్టలేకపోగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అక్కడ శాసనసభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేస్తే ఈ రౌడీ మూకలు ఈ గోండా మూకలు అడ్డుకోవడం చూస్తుంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు తేటతెల్లమైపోయింది. ఇప్పుడు దాకా కూడా ఎక్కడో ఏదో ఒక మూల ఆశ, ఈ దుర్మార్గుడు మారుతాడు, ఈ నీచుడు మారుతాడు, ఎక్కడో ఎవరో ఒకళ్ళు జ్ఞానోదయం చేస్తారని చెప్పి పది మంది పేదలకు అన్నం పెట్టి పెడదామన్న మంచి ఆలోచన కూడా దాన్ని నాశనం చేయడానికి వినాశకాలే విపరీత బుద్ధి అంట మేము మాకు దుర్మార్గమైన బుద్ధులే చేస్తాం, దుర్మార్గమైన చర్యలే చేస్తామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిరూపించాడు. అన్నా క్యాంటీన్ పిలుస్తారా? ఏ పద్ధతిలో పోతుంది ఈ రాష్ట్రం, ఎంత దుర్మార్గంగా పోతుందో. ఇలాంటి నీచమైన ముఖ్యమంత్రిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో కూడా చూడబోరు, ఇంతకుముందు కూడా చూసాను. ఈ ముఖ్యమంత్రి దిగిపోయే రోజులు దగ్గర అంటే అనడానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు దిగజారి అన్నా క్యాంటీన్ కూల్చడం. ఏం ఆయనకు రైట్ లేదా? ఇన్నేళ్ళు రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అలాగనే అక్కడ కుప్పంకి శాసనసభ్యుడు, పోలీసులు చోద్యం చేస్తుంటారా, గాజులు దొడుక్కుండి పోలీసులకు ఒకటే చెప్తున్నాం మేము, ఇలాంటి చర్యలు ఎప్పుడైనా సరే ఈ కాలం మళ్ళా రాదు అన్నట్టు ఇవాళ తెలుగుదేశం పార్టీ మీరేదో అనుకుంటున్నారు, ఎంత మీరెంత తొక్కితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంత ఉవ్వెత్తులు లభిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగనే అన్నా క్యాంటీన్ను తొందరలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV channel. Please subscribe to Andhrodayam TV. 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 Please subscribe to Andhrodayam TV.